శ్రీ గురుభ్యో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనభ్యచ్చరాహవే గేతవే నమో నమః ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 20వ తారీఖు 2022 ఆదివారము శుభోదయము. ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతు మాఘమాసము బహుళ చవితి రాత్రి 9:17 వరకు ఉంటుంది. చిత్తా నక్షత్రము సాయంత్రము 5:10 వరకు ఉండి తదుపరి అస్తా నక్షత్రము సాయంత్రం 5:10 నుండి తదుపరి చిత్తార నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయము 6:29 సూర్యాస్తమయము సాయంత్రం 5:59 అమృత గడియలు ఉదయం 11:14 నుండి మధ్యాహ్నము 12:48 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 12:55 నుండి రాత్రి 2:28 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రము 4:30 నుండి సాయంత్రము 5:16 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 దాకా ఉంటుంది. గుళికి కాలము మధ్యాహ్నం 3 నుండి మధ్యాహ్నము 4:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మేషరాశి. మేషరాశిల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. సూర్యగ్రహానికి ప్రీతికరంగా కిలంబావ చొప్పున ఎరుపు రంగు వస్త్రంలో సద్బ్రాహ్మణికి గోధుమలు దానం చేయడం వలన ఆత్మపీడోపశాంతయే, ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో కృత్తిక, ఉత్తర, ఉత్తరాశ్ర నక్షత్రం వారికి కూడా సూర్యుడు అధిపతి కాబట్టి ఈ 3 నక్షత్రం వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వలన కనిపించేటువంటి భగవంతుడు అయినటువంటి సూర్యనారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని, కృత్తికా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తర నక్షత్రం వారు జూయి వృక్షాన్ని, ఉత్తరాశ నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని ధారలాగపోయడం వలన సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుశుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేస్తారో వారికి సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేయడం వల్ల సూర్యుని యొక్క కిరణాలు మన శరీరం మీద పడడం వల్ల మనకు సైంటిఫిక్గా కూడా మంచి లాభాలే ఉన్నాయి. సూర్యుని ద్వారా మన ఎముకలు గట్టిపడతాయి, మనలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. అలాగే సూర్యరశ్మి వలన శరీరం కాంతివంతంగా ఉంటుంది. అలాగే సర్వ రోగాలకు తొలగిపోవడానికి సూర్యరశ్మి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు నిత్యము సూర్య నమస్కారాలు చేయండి, సూర్యాష్టకం పారాయణ చేయండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం వలన సూర్యుని యొక్క అనుగ్రహత సంపూర్ణంగా మీకు లభించగలదు, గమనించగలరు. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ మాసం నందున గ్రహ అనుకూలత బాగా ఉండడం వల్ల పట్టిందల బంగారమా అన్నట్లుగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీదే జయం అనిపిస్తుంది. అన్నింటా మీకు
సకల సౌకర్యాలు సకల లాభాలు కలుగుతాయి. సర్వత్రా మీకు విజయం చేకూరుతుంది. కాబట్టి ఈ మాసం నందున సింహరాశి వారికి అంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.